నందమూరి కుటుంబంలో ఎవ్వరూ రాకూడదా అంత నారావాళ్ళైనా అసలు ఎవరి నారావాళ్ళు ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి నువ్వు రెండెకరాలు పెద్ద మనిషి మీ నాన్నగారు మీ నాన్నగారు నేనేమంటలేదు కానీ అట్లాంటి మీ నాన్న పేరు చెప్పకుండా మాటి మాటికి ఎన్టీఆర్ పేరు వాడుతూ ఎన్టీఆర్ని చంపి నువ్వు ఎన్టీఆర్ పేరే ఉపయోగించుకుంటూ ఆయన కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా నాశనం చేస్తూ ఏమిటి అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఈ కుటుంబాన్ని పూర్తిగా బలి తీసుకోవాలనుకుంటున్నావా చాలా ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఈరోజు ఈ అమ్మాయి మరణం నన్ను ఎంత కదిలించిందంటే నేను నిన్న భోజనం కూడా చేయలేదు ఈ వార్త మొన్న ఎంత బాధ కలిగిందంటే చాలా బాధ కలిగింది ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం అమ్మాయి ఇంటికి వచ్చింది వచ్చినప్పుడు అమ్మాయికి పట్టు చీర పెట్టి చక్కగా నా నగేదో ఉంటే అదన్నీ మా అమ్మాయి మెళ్ళలో వేసి అంత ప్రేమగా నేను పంపించాను తర్వాత నా ఇంటి విషయం అప్పుడు కూడా అమ్మాయి అమెరికాలో ఉంటే ఫోన్ చేసి మాట్లాడితే మాట్లాడింది పాపం అమ్మ నిజంగా నాకేం తెలియదు మా అన్నదమ్ములే చేస్తున్నారని చెప్పి భలే సంస్కారం ఉన్నటువంటి అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఉత్తమరాలు అట్లాంటి అమ్మాయి ఇంత హఠాత్తుగా ఆత్మహత్య అసలు ఎన్టీఆర్ కుటుంబంలో ఆ పిరికితనం లేదే ఎందుకు ఆత్మహత్య చేసుకుంది బయటకు వచ్చిన విషయాల్లో ఒకటి ఏంటంటే నువ్వు నీ కొడుకు ఏదో ఒక ఆస్తి విషయంలో ఆ అమ్మాయిని చాలా వేధిస్తున్నారని అది ఆ పెద్ద గొడవ జరిగిందని మీ మధ్య అందువల్ల ఆ విషయాలన్నీ కూడా ఆమె సూయిసైడ్ నోట్లో రాసి తర్వాత ఆమె ఉరేసుకొని చనిపోయారనేటువంటి వార్త బయట బాగా వినిపిస్తూ ఉంది అందుకనే ఈ దీని మీద నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే నీ మెంటాలిటీ అది గనక నీ నీచమైన రాజకీయం అట్లాంటిది గనక నీ దరిద్రపు అధికార వ్యామోహం అలాంటిది గనక నీ కొడుకును అందలాలు ఎక్కించడానికి ఎంతకైనా దిగజారుతావు నీ అధికారం కోసం ఎంత దిగజారావో దాన్ని ఏ విధంగా ప్రతిపక్షాల మీద తోసేస్తావో కూడా ఇన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము అదేవిధంగా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తర్వాత పెద్ద ఆయన పంపించావు ఈ కుటుంబం నేను నమ్మిందే ఆయన తండ్రిని కాదనుకొని నువ్వేదో గొప్ప అడివి ఈ వాళ్ళని ఈ పార్టీని పెద్ద ఉద్ధరిస్తావు అనే ఒక నమ్మకంతో అమాయకంగా ఎన్టీఆర్ కొడుకులు ఈ కూతుళ్ళు అందరూ కూడా నీ పంచం చేరారే మొన్ననే కదా నీ భార్యని ఎవరు ఏం అనకపోయినా సరే ఏదో పెద్ద అన్నారని ఓ కూర్చొని పెద్ద పెద్దగా ఏడుపులేడ్చి ఎంత సిగ్గుమాలిన చర్య ఏడ్చి మళ్ళా కుటుంబ సభ్యుల నీతో చాలా మంది పలకరు నాకు తెలుసు ఆ విషయము అట్లాంటిది మళ్ళీ ఈ వంక పెట్టి కుటుంబ సభ్యులందరూ నువ్వు చోడ చేర్చి ఇన్ని సంవత్సరాలుగా ఆఖరికి నీ అపాయింట్మెంట్ కోసము ఆ రోజు వచ్చిన డాక్టర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానం చేసినటువంటి నువ్వు మళ్ళీ మొన్న మీద చెయ్యేసి తోడల్లుడు భుజం మీద ఎంత దరిద్రపు రాజకీయం చంద్రబాబు ఎంత నీచానికి నువ్వు పాల్పడుతావు ఎంత క్షుద్ర రాజకీయం చేస్తావు అందువల్ల మళ్ళీ ఈ కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా నువ్వు సానుభూతి చూపించుకున్నావే మరి ఈరోజు ఆ పాప పోనీ ఇదంతా అబద్ధమే అనుకుందాం మీ మధ్య గొడవలు జరగలేదు ఏ లేక రాయలేదు లేదు అనుకుందాం కాసేపు కానీ మరి నిన్ను నమ్మినటువంటి కుటుంబ సభ్యులు నువ్వే ఓ కుటుంబ పెద్దగా అనుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఏదైనా గొడవలుంటే నువ్వు పరిష్కారం చేయలేవా వాళ్ళతో మాట్లాడలేవా అసలు ఆ అమ్మాయి బాధ ఏంటో తెలుసుకోలేవా నువ్వు హరికృష్ణను అలా అవమానం చేశావు అలాగే నిన్ను నమ్మొచ్చినటువంటి ఈ కుటుంబం అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు మరి మీరేదో అండగా ఉంటారు మీరు దిక్కు ఉంటారు అని కదా అట్లాంటి నువ్వు ఈ కుటుంబాన్ని పట్టించుకోకుండా వదిలేయటం కూడా మరి తప్పే కదా అందువల్ల ఆమె ఆత్మహత్యలో నీకు కూడా భాగస్వామి ఉంది తప్పనిసరిగా ఆ అమ్మాయి మరణానికి నువ్వు బాధ్యత తీసుకోకపోవటం అనేది ఒక పెద్ద తప్పు రెండోది ఈ ఆస్తుల గొడవ విషయంలో ఆ అమ్మాయి సూసైడ్ నోటు నువ్వు ఎక్కడో దొంగిలించేసావు అది ఎక్కడో పడేశావు ఎక్కడ దాచిపెట్టావు అనేటువంటి ఈ విషయం మీద కూడా చాలా బయట జరుగుతూ ఉంది హల్చల్ చేస్తూ ఉంది ఇట్లాంటి వార్తలు అందువల్ల నేను ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని విడిచిపెట్టు వాళ్ళు హాయిగా బ్రతుకుతారు ఆ వాళ్ళ పార్టీని వాళ్ళకు అప్పచెప్పేసి వాళ్ళ మానాన వాళ్ళు తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతారు ఇంకా ఎన్నాళ్ళు నువ్వు నీ దరిద్రపు కొడుకు ఎన్నాళ్ళు దీన్ని పట్టుకుని లక్షల కోట్లు సంపాదించేవే ఈ పార్టీని అడ్డం పెట్టుకొని పాపం ఎన్టీఆర్ ఒక్క రూపాయి సంపాదించుకోలేదు ఆయన కొడుకులు సంపాదించుకోలేదు ఆయన కూతుళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వలేదు అలాంటిది నువ్వు మాత్రం దీన్ని లక్షల కోట్లు సంపాదించుకొని నీ కొడుకు నీ మనవుడు నీ కుటుంబం నారా కుటుంబం ఎన్ని తరాలు తరాలు బాగుండాలా నందమూరి కుటుంబం మాత్రం నాశనం అయిపోవాలా ఎక్కడ న్యాయం బాబు ఇది చంద్రబాబు ఇప్పుడైనా నువ్వు ఒక మనిషి అయితే నీ కొంచెమైనా ఇంతైనా సరే మనస్సు అనేది ఉంటే ఈ కుటుంబాన్ని విడిచిపెట్టు ఆ పార్టీని బాలకృష్ణ గొప్ప చెప్పేసి అమాయకుడైనటువంటి బాలకృష్ణ నమ్మించి వైస్రాయ్ హోటల్లో ఒప్పందం చేయించి ఆయన కూతుర్ని ఎంత సౌందర్యవతి అమ్మాయి ఎంత అందగతే ఎంత చదువుకుంది చదువుల సరస్వతి మహాతల్లి అంత ఉత్తమరాలైనటువంటి ఆ పిల్లని నీ రాజకీయం కోసం మాలిన చదువు ఓనమాలు రానటువంటి నీ కొడుకు కట్టబెట్టావే అక్కడే అర్థమవుతా ఉంది లోకమంతా కూడా అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటుంది మానసికంగా ఈ విధంగా అసలు నందమూరి కుటుంబ సభ్యులను బాధ పెట్టడం వేధించటం నీ స్వార్థానికి నీ కుట్ర రాజకీయాలకు వీళ్ళను వాడుకోవటం పావుల్లాగా ఇదేనా నీ నీచమైన చరిత్ర డెబ్బై నాలుగేళ్ళు వస్తున్నాయి ఇప్పటికీ ఇవే నీచమైన రాజకీయాలు నువ్వు చేస్తావా నిజంగా నువ్వు ఇందులో నిర్దోషమైతే నీకు ఏ సంబంధం లేదనుకుంటే వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సిబిఐ ఎంక్వైరీకి నువ్వే లెటర్ రాయి నువ్వు లెటర్ రాయి ఆ గవర్నమెంట్కి రాయి అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్కి రాయి వెంటనే ఈ మరణం మీద ఏం జరిగింది అనేటువంటి మరణం మీద సి ఎంక్వైరీ కావాలి అని చెప్పి రాయి సిబిఐ వచ్చి దాని మీద ఎంక్వైరీ చేసి తర్వాత క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు అప్పుడు మేము నమ్ముతాం నిజంగా నీకు ఇందులో ప్రమేయం లేదు అని నిజంగా ఆమె మరణంలో ప్రమేయం ఎందుకు లేదు ఉందని మాత్రం వాస్తవ విషయం ఎందుకంటే ఇన్ను నమ్మినటువంటి ఈ కుటుంబ సభ్యులకి నువ్వు అండగా ఉండి ఒక బాధ్యతగా చూసుకోవాల్సింది అది మర్చిపోవటం తప్పే అలాగే ఆస్తుల గొడవల్లో పంపకాల్లో ఏమైనా తేడాలు వచ్చి ఉంటే వాడిని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత నీదే ఇవన్నీ విస్మరించి పైగా మీరే ఆమెతో గొడవ పడ్డారనేటువంటి వార్త కూడా బయటకు వస్తూ ఉంది ఆస్తుల పరంగా నీ కొడుకు నువ్వు అందువల్ల ఈ విషయం మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఆ సూయిసైడ్ నోట్ ఎక్కడ పోయిందో దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు వీటన్నిటినీ కూడా తెలియాలి అంటే నువ్వు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలి ఉమామహేశ్వరి మరణం మీద అని నువ్వు వెంటనే ఒక లెటర్ రాయాలి అని చెప్పి నేను అడుగుతున్నాను నీకు రాయటం చేత కాకపోతే నేను రాస్తాను నేను పైన కేంద్రానికి రాస్తాను నేను మా వెంటనే మా అమ్మాయి ఉమామహేశ్వరి మరణానికి కారణం ఏంటో అప్పుడిప్పుడే కాదు నేను ఎన్టీఆర్ గారి మరణం మీద కూడా ఎమ్మెల్యే గెలిచొచ్చి నేను అసెంబ్లీలో నాలుగు సార్లు చేశాను ఆయన మరణం మీద ఎంక్వైరీ వేయమని ఆ రోజు నుంచి ఎన్నిసార్లు అడిగానో రికార్డులు చూస్తే తెలుస్తుంది అసెంబ్లీలో అందువల్ల నువ్వు ఎప్పుడూ కూడా దొంగవే ఎప్పుడూ కూడా దేనికి దొరకకుండా జారిపోతూనేవో ఎందుకంటే కారణం అందరికీ తెలుసు నీ కారణంగానే ఆయన మరణించారనేది అందరికీ తెలుసు నీ కారణంగానే హరికృష్ణ కూడా ఆ విధంగా మనోవ్యాధికి గురయ్యాడని అందరికీ తెలుసు నీ కారణంగానే జూ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అన్ని రకాల ఇబ్బందులు పడ్డాడని అందరికీ తెలుసు ఈరోజు నీ కారణంగానే ఈ అమ్మాయి ఉమామహేశ్వర్ కూడా బాధలు పడిందని చెప్పి మేము నమ్ముతున్నాము అనుకుంటున్నాము అందువల్ల నువ్వు దీని మీద మాత్రం వెంటనే సీబీఐ ఎంక్వైరీ అయ్యాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను